పురివి పిన్నమలి చూడడానికే కాదండి, కుట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది. దానికి నడకలు వచ్చి మొత్తం బ్లౌజ్ అంతా వేసుకుంటే ఇంకొంచెం మరింత దానికి మెరుగు అనేది అద్దినట్టుగా బ్లౌజ్ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు, జస్ట్ 1 డేలో మనం బ్లౌజ్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. మరి ఇలాంటి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు వీడియోని ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి లైక్ వల్ల మరింత మోటివ్గా మరింత మంచి ఐడియాస్ మీతో షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇలా జరీ థ్రెడ్ తీసుకున్నానండి. జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ ఇలా ఫస్ట్ ఒక చైన్ స్టిచ్ అనేది తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ నా వీడియోస్లో అన్నింటిలోనూ చైన్ స్టిచ్ అనేది చూపించాను కదా, అందుకని ఇక చూపించలేదండి. చైన్ స్టిచ్ ఒక సింగిల్ స్టాండ్తో జరీ థ్రెడ్ తోటి తీసేసుకుని ఇలా వేసేసుకున్నాక ఇందులో మీకు చూపించిన బీడ్స్ అనేవి షుగర్ బీడ్స్ అండి. షుగర్ బీడ్స్ గోల్డ్ తీసుకున్నాను. వాటిని ఇలా ఒక 4 ఇంచెస్ వరకు యాడ్ చేసేసుకున్నాక ఇలా మధ్య మధ్యలో టాకాలు వేసేసుకోవచ్చు. ఒక 2 లైన్స్ మనం యాడ్ చేసుకున్నాక టాకాలు వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేస్తానండి. గోల్డ్ బాల్ చైన్ మనం ఇక్కడ షుగర్ బీడ్స్కి అడ్జసెంట్గా పక్కనే స్టిచ్ చేసేసుకోవాలి. చిన్న చిన్న టాకాలు వేసేసుకుంటూ ఇలా రెండింటిని కలిపి టాకాలు వేసేసుకుందాం. నెక్స్ట్ అగైన్ మళ్ళీ మనకి షుగర్ బీడ్స్ వస్తాయి. ఇలా ఎట్ ఏ టైమ్ ఇలా 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మనం యాడ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా టాకాలు వేసుకోవడం వల్ల మనకి కలర్ బీడ్స్కి ఏమీ పోదు. మనం టాకాలు ఒక 5-6 బీడ్స్కి ఒకసారి వేసుకుంటే కనుక మనకు అసలు పైకి లెగడం అనేది ఉండదు. మనం ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే 24 అవర్స్ అయిన తర్వాత మనకి బీడ్స్ కూడా ఊడి రావండి దాంట్లోంచి. మనం టాకాలతో ఇంకా సెక్యూర్గా స్టిచ్ చేస్తాం కాబట్టి అసలు బయటికి రావు, కలర్ కూడా చేంజ్ అవ్వవు. ఇలా నేను ఒక పైన నెక్ లైన్ చూశారు కదా, ఒక చైన్ తర్వాత షుగర్ బీడ్స్ తర్వాత బాల్ చైన్ అగైన్ షుగర్ బీడ్స్, అదే ప్యాటర్న్లో మనం ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ లెంగ్త్ బ్రెత్ ఉండేటట్టు చూసుకుని మనం మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక సర్కిల్ లాగా మనం స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఏంటంటే అగైన్ లాస్ట్ మళ్ళీ అగైన్ బాల్ చైన్ వస్తుందండి. సేమ్ ఇందాక చూపించిన నెక్ లైన్ లానే ఉంటుంది, ఎక్స్ట్రా బాల్ చైన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నెమలి ప్యాటర్న్ ఉంది కదా, ఈ నెమలి ప్యాటర్న్కి మనం షుగర్ బీడ్స్ అనేవి వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసుకుని దానిపైన ఈ బీడ్స్ అనేవి ఎంటర్ చేసుకుంటే మనకి నెమలి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 5 బీడ్స్కి ఒకసారి కొంచెం ఈ గమ్ అనేది డ్రై అయిన తర్వాత టాకాలు వేసేసుకోవాలి. నేను అక్కడక్కడ టాకాలు వేస్తున్నానండి. మొత్తం దగ్గర దగ్గరగా టాకాలు ఒక 6 బీడ్స్కి ఒకసారి వేసుకుంటే బాగుంటుంది. ఇలా పురివిప్పినట్టు ఉండడం కోసం ఇక్కడ ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్నాను కదా, దాంట్లో మనం షుగర్ బీడ్స్ యాడ్ చేసేసుకోవాలి. గ్లూ డ్రై అయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మాత్రమే టాకాలు వేసుకుంటే మనకి లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్ లైన్కి ఇలా పక్క పక్కన మనం ఒక్కొక్క పీకాక్కి ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకుంటూ మనం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక సేమ్ బ్లౌజ్ కలర్లోనే మనం కొంచెం డార్క్ కొందని తీసుకున్నాను. తీసుకున్న దాని చుట్టూ అగైన్ మళ్ళీ
మనం ఇలాగా షుగర్ బీడ్స్ తోటి సర్కిల్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఈ కుందన్ కలర్స్ అనేవి మనం శారీ కాంట్రాస్ట్ చూసుకుంటూ మార్చుకుంటూ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్ పైన మనం ఈ బాల్ చైన్ని పీస్ కట్ చేసుకుని దీన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక 4 mm బీడ్ తీసుకుని మనం ఈ నెమలికి కన్ను కింద స్టిచ్ చేసేసాం. ఇక ఆల్ ఓవర్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకి స్టోన్స్ స్టోన్ బేసెస్ రెండు ఫస్ట్ బేస్ అంటే ఇచ్చేసుకుని పైన స్టోన్ అనేది మళ్ళీ గ్లూ పెట్టుకుని అప్పుడు స్టోన్ లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ స్టోన్ బేస్ ఖచ్చితంగా మనం ఫ్యాబ్రిక్ గ్లూతోనే స్టిక్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం వేసుకుంటే స్టోన్ బేస్కి మనం టాకా వేసుకోవచ్చు. మనం ఏం చేయాలంటే 24 hours డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని ఐరన్ చేయించుకుంటే మనకి బేసెస్ కానీ స్టోన్స్ కానీ ఊడరావు. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కనుక మనకి అసలు స్టోన్స్ అనేవి ఊడరావండి. చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది స్టోన్స్తో. ఇలా మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి. హ్యాండ్స్లో కూడా మనం పట్టు కనుక బార్డర్ కనుక ఉంటే కనుక దాని మీద కూడా ఇలాంటి పీకాక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో లైక్ చేయడం కూడా. నమస్తే.